చంద్రగొండా సీతాయిగూడెం ప్రాజెక్టు కుడి కాల్వ గండిపూడ్చాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రైతు సంఘం గురువారం ఉదయం రైతు సంఘం ఆధ్వర్యంలో కుడి కాల్వను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు పెద్దిన్ని వేణు మాట్లాడుతూ ఆలుగు నిర్మాణ సమస్య ఒక ప్రక్క అయితే మరో ప్రక్క పంట చేలలోకి వెళ్లే కాలువ గండ్లు పడి నీళ్లు వృధాగా పోతున్నాయి. చివరన ఉన్న వరి పొలాలకు నీళ్లు అందే పరిస్థితి లేదు. వెంటనే ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో రైతులందరినీ సంఘటితం చేసి ఆదరణ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ మండల నాయకులు రాయిరాజా, రైతు సంఘం నాయకులు చల్లపల్లి రాజా, ఆ ప్రాంత రైతులు మల్లయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా సీతాయిగూడెం వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు అలుగు సంబంధించినటువంటి ఒక పక్క మరమ్మతులు లేక ఈ నీళ్లు వృధాగా పోతూ ఉంటే, ఇంకొక పక్క కుడికాలం ఏదైతే ఉందో ఆ కుడికాలం కూడా గండుబడి ఈవేళ బొరేలు మనం కనపడతా ఉన్నాయి. 3-4 ఇంజన్ల నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. 1000 ఎకరాల భూమి సాగులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నీళ్లు వృధాగా పోతున్నటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది. ఈ మండలంలో జిల్లా రైతు సంఘం సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కిసాన్ సెల్ ఆర్గనైజర్స్ ఉన్నారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి స్పందించేటువంటి దాఖలాలు లేవు. అందుకని మేము చెప్తా ఉన్నాం, మీరిగిన ఈ బొరియలు ఏ అయితే నీళ్లు వృధా పోయేటటువంటి దాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలా, స్పందించి వీటిని బూడిపేయాలి, లేకపోతే రైతులందరినీ కూడా సంఘటితం చేసి తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈవేళ సిపిఎం పార్టీగా అలాగే చండుగొండ రైతు సంఘంగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతోంది. వెంటనే పాలకవర్గం స్పందించాలి, కళ్ళు తెరవాలి, జేసీబీ కానీ ఇతర యంత్రాలతోటి కాలువని 2 రోజుల పాటు బంద్ చేసి వీటిని మరమ్మతు చేసి ఈ పోయేటటువంటి నీళ్లను అదుపు చేయాలని చెప్పేసి ఈవేళ సిపిఎంగా మరొకసారి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆపేరా అన్న?